హత్యాచారాలు హత్యలను ఖండిస్తూ నిరసన ర్యాలీ. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మనీషా అనే 19 ఏళ్ల అమ్మాయిపై జరిగిన అత్యాచారం హత్యకాండలను ఖండిస్తూ టిఎస్యుటిఎఫ్ మహిళా ఫోరం నారాయణకేడ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ నందు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ నిరసనలో పాల్గొన్న టిఎస్యుటిఎఫ్ మహిళా నేతలు వరగండి అనురాధ, స్వప్నారెడ్డి, అనిత, అరుణ, సునీత, భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ లో నిరంతరంగా సాగుతున్న దళితులు, మైనారిటీలు, మహిళలపై దాడులను, దేశవ్యాప్తంగా జరుగుతున్న అఘాయిత్యాలను, హత్యాకాండలను ఏలుతున్న ప్రభుత్వ పెద్దలు ఖండించకపోవడం చాలా విడ్డూరమన్నారు. ఈ అత్యాచార ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన టిఎస్యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు కంబాపురం అశోక్ ప్రజాస్వామ్య దేశంలో మహిళలకు రక్షణ లేకపోతుందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టిఎస్యుటిఎఫ్ నాయకులు నరేష్, ఏషప్ప, నర్సయ్య, హరిసింగ్, దేవాదానం, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ లోని ఏదైతే మనీషా అత్యాచారం హత్య సంఘటన ఏదైతే గ్యాంగ్ రేప్ చేసి హత్య సంఘటన జరిగిందో వాళ్ళ నాలుక కోసి వెన్నపూస విరిచి ఏదైతే అతి దుర్మార్గంగా జరిగిన సంఘటనని ఈరోజు ఆ ప్రభుత్వం కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో జరగట్లేదు. కనీసం ఏదైతే భౌతిక గాయం ఉందో ఆ గాయాన్ని కూడా ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా పోలీసులే దానం చేయడాన్ని తీవ్రంగా తెలంగాణ రాష్ట్ర ఐక్యబద్ధ ఫెడరేషన్ మహిళా ఫోరం పక్షాన ఖండిస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా డివిజన్ కేంద్రాల్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐక్యబద్ధ ఫెడరేషన్ నారాయణకేడ్ డివిజన్ మహిళా ఫోరం తరఫున తమ అడ్రస్ మీటింగ్ అడ్రస్ చేయాల్సింది కోర్టు. ఈరోజు సెప్టెంబర్ 14 ఉత్తరప్రదేశ్లోని హత్రస్ నగరంలో మనీషా అనే అమ్మాయి 19 ఏళ్ల బాలిక పైన నలుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అది అతి అమానవీయమైన అంశం. ఎందుకంటే నాలుక కోసి వెన్నెముక విరగొట్టి వాళ్ళ పైశాచిక ఆనందం కోసం అతి దారుణంగా ప్రవర్తించారు. దానికి మొత్తం భారతదేశం మహిళలంతా కూడా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటికి మొన్న దిశ సంఘటన సంవత్సరం కూడా తిరగకముందే ఇలాంటి ముందుకొస్తున్నారు. మరి దీనికి కారణం ఏంటి? మరి వ్యవస్థ లోపమా, హక్కుల లోపమా, విద్యా లోపమా, ఏదో తెలుసుకొని తొందరగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అలాగే నిందితుల కుటుంబానికి తగిన న్యాయం చేకూరాలి. నిందితులను అక్కడ ఎవరు మనీషాను బొందబెట్టిన దగ్గరనే వాళ్ళు కూడా గురితీసి ఆమె ఆత్మ శాంతి ఏకరిస్తుందని టిఎస్యుటిఎఫ్ ఉమెన్ వింగ్ ఆవేదన వ్యక్తం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి, మహిళల పట్ల రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి, మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలను, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను మృతికి కారణమయ్యారో వాళ్ళని ఇలాంటి ఒక జంక్షన్లోనే ఇంతమంది చూస్తుండారు. కళ్ళతో మనం కూడా దుర్మార్గులు చూడలేనంతగా మనసులో ఊహించలేనంత కఠినంగా వాళ్ళని అలా చావు చూసిన భయపడేట్టుగా చేయాలి. అదొకటే మేము అమ్మాయి తరఫున, ఆ అమ్మాయి కాదు ఎంతోమంది అమ్మాయిల తరఫున కోరుకుంటున్నాం. శ్రీ సాయి శుభమస్తు ఫ్యామిలీ షాపింగ్ మాల్ వారి మెగా బంపర్ ఆఫర్. బంపర్ ఆఫర్లో ప్రతి 500 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్తో ఆల్టో కార్ గెలుపొందే అవకాశం. అన్ని వస్త్రాలపైన 10% డిస్కౌంట్. దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగ వేడుకలు, ఇంటింటా సంతోషం, రెండింతల ఆనందం. శ్రీ శుభమస్తు షాపింగ్ మాల్లో 2000 రూపాయల కొనుగోలుపై టీ కప్ సెట్ ఫ్రీగా ఇవ్వబడును. 4000 రూపాయల కొనుగోలుపైన గంగా మిల్క్ బాయిలర్ ఉచితంగా ఇవ్వబడును. 6000 రూపాయల కొనుగోలు పైన గంగా ఇన్సాల్టెడ్ జగ్ ఉచితంగా ఇవ్వబడును. 10000 రూపాయల కొనుగోలు పైన గంగా ప్రెషర్ కుక్కర్ ఉచితంగా ఇవ్వబడును. 15000 రూపాయల కొనుగోలు పైన గంగా కడాయి ఫ్రై పాన్ ఉచితంగా ఇవ్వబడును. 25000 రూపాయల కొనుగోలు పైన ట్రావెల్ బ్యాగ్ ఇవ్వబడును. శుభమస్తు షాపింగ్ మాల్లో షాపింగ్ అంటేనే ఓ మధురమైన అనుభూతి. మా వద్ద మీ ఇంట జరిగే అన్ని శుభకార్యములకు నిత్య వాడకానికి సిల్క్స్ అండ్ ఫ్యాన్సీ సారీ, షూటింగ్, షర్టింగ్, డ్రెస్ మెటీరియల్స్, సల్వార్ సూట్స్, రెడీమేడ్స్ అన్ని
హోల్సేల్ ధరల్లో లభించును. అందరికీ నచ్చిన షాపింగ్ మాల్, అందరూ మెచ్చిన షాపింగ్ మాల్, శుభమస్తు షాపింగ్ మాల్ అంటేనే నమ్మకం శుభం. కస్టమర్ల కొనుగోలుకు నమ్మకమైన షాపింగ్ మాల్ శుభమస్తు షాపింగ్ మాల్. విచ్చేయండి శ్రీ సాయి శుభమస్తు ఫ్యామిలీ షాపింగ్ మాల్. మా చిరునామా బసవేశ్వర్ చౌక్, కరస్ గుత్తి రోడ్, నారాయణ్ ఖేట్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8466809364. Hi, this is Swati Dixit. Please subscribe to SKS Fly TV.